BJP అనుకున్నంత స్థాయిలో చౌటుప్పల్లో గెయిన్ అవ్వలేదని ఆయనే ఎవరు మన రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టుంది. ఆయన బయటకు కూడా వెళ్ళిపోయింది అని అంటున్నారు. వాస్తవమే వాళ్ళకైతే భారీ భారీ నమ్మకాలు ఉండే అవును వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలు ఏవైతే వాళ్ళు ఎప్పుడు వేసుకుంటారు ఎలక్షన్ తర్వాత అనేక ఎగ్జిట్ పోల్స్ సర్వేలో రిపోర్ట్లతో పాటు పార్టీ పరంగా సంస్థాగత పరంగా ఆర్ఎస్ఎస్ కూడా తయారు చేసిన స్టాటిస్టికల్ వివరాలు నేను చూస్తాను. నైట్ చూస్తా నేను వాళ్ళ వేరియేషన్ 4500 నుంచి 5500 మధ్య ఇక్కడ చౌటుప్పల రావాలి. 3500 నుంచి 4500 మధ్య సంస్థ నారాయణపూర్ రావాలి. ఈ సుమారు 8000 నుంచి 9000 ఆ మధ్య గనికి 2 మండలాల్లో లీడ్ రావాలనేది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అనుకోండి, ఆశయం అనుకోండి, వాళ్ళకున్న అభిప్రాయం కావచ్చు. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా, ఎందుకంటే నేను లాస్ట్ టైము జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగినప్పుడు కూడా కార్పొరేటర్ల వారిగా వాళ్ళ స్టాటిస్టికల్ డేటా చూసినా దానికి దగ్గర దగ్గరగా ఉండే వాళ్ళు గెలిచినటువంటి అభ్యర్థుల కార్పొరేటర్లు చూస్తే ఆ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన స్టాటిస్టికల్ డేటాకి వాళ్ళు వచ్చిన ఓట్ల చూస్తే కొద్దిగా దగ్గర దగ్గరగా ఉండే. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం పూర్తిగా అది డిఫరెన్స్ కనపడతా ఉన్నది. చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు మునుగోడు చండూరు కనపడుతుంది. ఇప్పుడు మునుగోడు చండూరు మర్రి కూడా అండ్ నాంపల్లి, సో అక్కడ రూరల్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ తాండాలు ఇవన్నీ గ్రౌండ్ ఎక్కువ ఉంది. అవే కాకుండా ఇప్పుడు ఏదైతే పొత్తు ద్వారా, పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంది కదా, ఈ పొత్తు ధర్మం ద్వారా వచ్చే ఓట్లు కూడా ఇక్కడి కంటే అక్కడ ఎక్కువ ఉంటాయి. కమ్యూనిస్ట్ ఓట్లు పొత్తు అనేది అక్కడ ఎక్కువ ఉంటాయి. నా బెల్ట్ మునుగోడు కావచ్చు, లేకపోతే మరిగూడ కావచ్చు, లేకపోతే మా కొత్తగా ఏర్పడ్డ కట్టుప్పలు కావచ్చు. అక్కడ ఈ పొత్తు ధర్మం అనేది, అయితే ఈ పొత్తు ధర్మంలో కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు 8200 ఓట్స్ వచ్చినాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ అఫీషియల్ గా 4 రౌండ్స్ మంచి మంచి రిజల్ట్. ఇది అంటే వాళ్ళు ఏం చేయలేకపోయినా, ఒక రకంగా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నా కూడా ఒక రకంగా వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉన్నా 8200 ఓట్స్ వచ్చినాయి. ఈ మండలంలో ఇక్కడనే 8000 చిల్లర వచ్చినాయి. అంటే వాళ్ళు 20000 దాటే అవకాశం, సింపుల్ గా దాటారు, 30000 దాటారు, 20000 ఖచ్చితంగా దాటారు. వాళ్ళు దాటే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నారాయణపూర్ పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ నియోగవర్గం, తర్వాత ఇంకా వేరే మండలాలు కూడా కొంత వాళ్ళు బాగానే పనిచేశారు. ఇక్కడ ఏమైందంటే చౌటుప్పల వరకు వచ్చినప్పుడు మొదలే ఏదైతే ఒక ఫియర్ క్రియేట్ చేశారు, ఇది బీజేపీ, ఇది బీజేపీ, ఇది బీజేపీ అనే, ఇది వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఎక్కువ ఉన్నది అనే ఫియర్ క్రియేట్ చేసరికి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు కూడా ఒకటి ప్రచారం తక్కువైంది, పనిచేసే కార్యకర్తల్లో ఆల్రెడీ డిఫీటు మెంటాలిటీ వచ్చింది. ఇవన్నీ రావడం వల్ల కాంగ్రెస్ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కూడా ఇంకొక 2000 నుంచి 3000 ఓట్లు వచ్చే అవకాశం ఉండే, కానీ వాళ్ళు దాన్ని సాధించుకోలేకపోయారు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా చౌటుప్పల్లో 11000 ఓట్లు వస్తాయనేది బయట ఉన్నటువంటి ఒక అంచనా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం పదే పదే మాట్లాడుకోవాల్సింది, ఈ ఎన్నిక రానున్న అసెంబ్లీ ఎన్నికలకి అది రిహార్సల్ అనో లేకపోతే అదేదో లేకపోతే ట్రయల్ అనో లేకపోతే ఇంకోటి అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు కనుక మంచిగా పనిచేస్తే, ఒక ఎజెండా పెట్టుకొని పనిచేస్తే, ఒక ఎజెండా కింద క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేస్తే, ఖచ్చితంగా ఈ సివిల్ సొసైటీ సపోర్ట్ తోటి తెలంగాణలో మళ్ళా మళ్ళీ మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సివిల్ సొసైటీ సపోర్ట్ వచ్చింది. బీజేపీ కంటే టిఆర్ఎస్ కంటే కూడా సివిల్ సొసైటీ సపోర్టు చాలా చాలా మెజారిటీగా వాలంటీర్ ఇక్కడి నుంచి పోయిండ్రు, 3 యూనివర్సిటీల ప్రొఫెసర్లు పోయిండ్రు, లీడర్లు పోలే, అందరూ పోయారు కానీ లీడర్లు పోలే, లీడర్లు పోలే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలే. కాబట్టి ఈ సివిల్ సొసైటీ సపోర్ట్ నిగరక వాళ్ళు వాళ్ళు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి గైడెన్స్లు తీసుకొని కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని జర ప్రజల పట్ల గౌరవంతో ఉండి, మేము కూడా మొన్న కలిసినప్పుడు చెప్పినాం వాళ్ళకి, మన నాయకులకి చెప్పినాం, ఏసీసీ నాయకులకు కూడా,
నూతన కాంగ్రెస్ ఆవిర్భావం జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, ఉద్యమ ఆకాంక్షలు వెలుగులోకి రావాలి. తెలంగాణ ఇచ్చినాం మా పని అయిపోయిందంటే నడవాది, ఇది తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది అని మేము కూడా పదే పదే చెప్తున్నాం. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మారుతుంది. మీ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఏమైనా దగ్గర దగ్గరగా ఉన్నాయా? నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ అంటే నారాయణపూర్ కంప్లీట్ అయింది, అంటే నారాయణపూర్ పూర్తిగా కంప్లీట్ కాలే, పూర్తి కంప్లీట్ కాలే, ఫోర్త్ రౌండ్ పూర్తయింది. ఫోర్త్ రౌండ్ పూర్తి అయ్యేసరికి 613 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇక్కడ బీజేపీ ఒక 4,000 నుంచి 5,000 వరకు లీడ్ లో ఉంటే కొంత వాళ్ళకి ఏదైనా నెక్ టు నెక్ స్కోర్ అంత సాధ్యం అవుతా? మరి 4-5,000 లీడ్ ఎట్లా ఓన్లీ రెండు మండలాల్లో? ఇక్కడ 50,000 ఓట్లు కదా, 50,000 ఓట్లు దాదాపు పోలైనాయి, అంటే 98% సో ఇక్కడనే నీకు 30% ఓటింగ్ పర్సెంట్ చౌటుపల్లి మండలంలోనే ఉంది. సో 30% ఓటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడనే బీజేపీ ఉంది, చౌటుపల్లి మండలంలోనే ఎక్కువ బీజేపీ ఉంది అనేది ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మండలంలో 8,000 ఓట్లు వచ్చినాయి. సో వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేసి ఉంటే దాదాపుగా ఇక్కడ కూడా వాళ్ళకు 13,000 నుంచి 14,000 దాకా ఇక్కడ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 8,000 వచ్చినాయంటే మిగతా మండలాల్లో కూడా ఇది కొంత పర్ఫార్మెన్స్ చూస్తే మా ఎగ్జిట్ పోల్ ప్రకారం పర్ఫార్మెన్స్ వీళ్ళు 30,000 ఓట్లు దాటతారు, దాటే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు సంస్థా నారాయణపూర్ కానీ చెండూరు మండలం కానీ మర్రిగూడ మండలంలో కానీ కొంత వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో మా ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా 25,000 నుంచి 30,000 మెజార్టీ అనుకుంటున్నాం. ఇదే ట్రెండ్ కొనసాగితే 25,000 నుంచి 30,000 మెజార్టీ కూడా. మునుగోడు చెండూరు ఎట్లుంటుంది? నారాయణపూర్ కంప్లీట్ అయిన తర్వాత మునుగోడు చెండూరు గట్టుప్పల్ ఏది ఉన్నా బీజేపీకి ఇక్కడనే పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు అని అంటే ఖచ్చితంగా కూడా మిగతా మండలిలో కూడా కొంత బీజేపీకి కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ కొంత రూరల్ మొత్తం కూడా రూరల్ పథకం ఒకటి, అక్కడ చెండూరులో కొంత మున్సిపాలిటీ, అక్కడ కొంత అర్బన్ ఏరియా. కానీ ఓవరాల్గా మాత్రం మా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇది ఆ ట్రెండ్ ప్రకారం ఇప్పటి వరకు వచ్చిన మండలం వరకు అయితే అదే ట్రెండ్ ప్రకారం కొనసాగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. సో ఇది మనకి కనిపిస్తున్న రిజల్ట్. ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 613 ఓట్స్ లీడ్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఫోర్త్ రౌండ్ అంటే ఇది నారాయణపూర్ చౌటుప్పల్లో ఉన్న కొన్ని ఓట్లు, కొన్ని బూత్లకు సంబంధించిన ఓట్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 5th ప్యూర్ నారాయణపూర్, 6th మునుగోడు అండ్ నారాయణపూర్ ఓట్లు ఇందులో ఉంటాయి. సో 6th, 7th, 8th మునుగోడు, ఆ తర్వాత చెండూరు, ఆ తర్వాత మర్రిగూడ, ఆ తర్వాత నాంపల్లి.